బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలిత వారి లక్ష్మి కటాక్ష దీపావళి, బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు అనుకుంటా. మంచి ఉన్నాయనా? బట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా స్పీడ్ గా ముందుకెళ్ళిందండి. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంటది అంటారు? బీఆర్ఎస్ కిను మన జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉండేది, కానీ ఇద్దరు మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవంట చాలా కాలం నుంచి. సరే, ఇన్సైడ్ మీరు ఆఫ్ ద రికార్డ్ కాదు, ఆన్ ద రికార్డ్ ఏదైనా పెట్టుకోండి, కానీ అది అట్లా ఉన్న ఇంతకుముందు మాత్రం కలిపే పని చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మూసి చేయడానికి ఇద్దరు కూడా శాయశక్తులుగా బహిర్గతంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చేయవలసినంత చేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని ఛాలెంజ్ చేసి చెప్పారు కేసీఆర్ గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలండి ఇది. అందుకని అక్కడ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కనుక వస్తే కనుక అక్కడ చంద్రబాబు నాయుడు గారు బూస్ట్ అవుతుంది, చాలా గట్టిగా బూస్ట్ అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డెఫినెట్గా అక్కడ చాలా ఉంటుంది. అది రాకుండా అప్పుడు నీటి వివాదాలు ఏమైనా తీసుకొస్తారు, కానీ పెడితే పెడినిత్తు ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందువల్ల అది అవుట్రేట్గా లాభం అండి. షర్మిల గారు కూడా రేపొద్దున అక్కడికి వెళ్ళి మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు ఏం చేయక్కర్లా, కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీలో పెరిగే 10 ఓట్లలో 7 ఓట్లు వైఎస్ఆర్సీపీ నుంచి వస్తాయి. ముస్లిం మైనార్టీలు లేదా క్రిస్టియన్స్ కానీ ఎక్కువగా వైఎస్ఆర్సీపీలో ఎక్కువ భాగం వారికి మద్దతు ఇచ్చినట్లున్నారు. వాళ్ళు రాహుల్ గాంధీ గారిని కొత్త మెసేజ్ అయ్యగా చూసుకుంటున్నారు ఇవాళ. అందువల్ల ఎక్కువ మంది బై అండ్ లార్జ్, నేను కెనాట్ సే 100% చెప్పట్లేదు, వాళ్ళు కనుక ఇటు మారితే కనుక వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ గట్టి దెబ్బపడుతుంది. ఇప్పటికే మైనస్లో ఉన్న ఆ పార్టీ దీనివల్ల చాలా గట్టి దెబ్బపడుతుంది. కానీ కళ్యాణ్ బాబు గారు మధ్యలో బిగ్ క్వశ్చన్ మార్క్గా మిగులుతారు. సచ్ ఎ పవర్ఫుల్ స్టార్ ఈజ్, సచ్ ఎ పవర్ఫుల్ పర్సనాలిటీ ఈజ్. ఆయన తీసుకున్న ఉత్తర భారతీయ జనతా పార్టీలో విషగోగిలో బంధించిన వాళ్ళు దమ్మూడి నిలబడితే 2 రాష్ట్రాలకు దక్షిణాది కొత్త హీరోగా ఉండే ఆయన. సెకండ్ ఫీడియల్గా థర్డ్ ఫీడియల్గా ఉండాల్సిన పని లేదండి. ఆయన ధైర్యంగా ఉండాల్సిన వ్యక్తి ఎందుకు ఇలా అయిపోయారనేది విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, బికాజ్ ఆయన ప్రజలకి ఏదో న్యాయం చేయాలని నమ్మకం ఉంది అని నేను అనుకుంటున్నాను ఆయనకి ఉందని. అందువల్ల మనం లెటర్స్ థింక్ పాజిటివ్ ఇలా ఆయన భావించాలని కోరుతున్నాను. అనవసరం ఈ దీంట్లో ఎందుకు చిక్కున్నారని తెలంగాణ కైంది కానీ పోటీ చేయవచ్చు, ఆయన తెలుగుదేశం కలిసి పోటీ చేయవచ్చు. అందువల్ల కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మరి ఎందుకని నిర్ణయం తీసుకొని ఆలోచిద్దాం, లెటర్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందండి. ఉంటుంది. ఇక టీడీపీ జనసేన బీజేపీ కలవటానికి అవకాశం ఉంటారు ఆంధ్రప్రదేశ్లో? కలవటానికి అవకాశం ఉంటుంది, కానీ రెండు పార్టీలు మిగతా రెండు పార్టీలు షెడ్కి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవాలి కూడా కోరుకుంటున్నా. నేను ఉద్యమకారుడి కింద మాట్లాడుతాను, విశేషణ కారు కాదు. నేను బేసికల్లీ ఒక ఉద్యమకారుడి కింద మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నయ వంచినా చేసిన పార్టీ ఏదైనా ఉంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఆ రోజున కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయాం, నమ్మించి మోసం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ. గవర్నీలు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఢిల్లీలో ఏదో మాట్లాడుకున్నారు, చెంబుడు మట్టి గిట్టి తీసుకొచ్చి అమరావతి మొహమ్మద్ కొట్టిపోయినప్పుడు ఇవాళ వరకు మాట్లాడలేదు. అది కూడా కాకుండా మా తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చి నేను 10 చేస్తానని హామీ ఇచ్చి హామీని తుంగలో తెక్కి నాటకాలు ఆడి 10 నుంచి ఆంధ్రప్రదేశ్ని పప్పెట్షో నడిపిస్తుంటా, ఒకరి మీద ఒకరు ఉసుగొప్పి కొలిపి ఆంధ్రప్రదేశ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాల చెంత తాకట్టు పెట్టించుకున్న వ్యక్తిగా ఆయన నిలిగిపోతారండి. ఏ పార్టీ వచ్చినా నేను చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తే మాత్రం మట్టి కొట్టుకుని పోతాడు ఆ రాష్ట్రంలో. తుక్కు తుక్కుగా ఓడిపోవాలని కోరుకుంటున్నాను నేను. న్యాయం చేయమనండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏం లేదు. నేను రాజ్నాథ్ సింగ్ గారితో చెప్పాను, దండం పెట్టి 1000 కొబ్బరికాయలు కొడతానండి అని చెప్పాను. ఈవెన్ అమిత్ షా గారి ఆఫీస్ ముందు కూడా అక్కడ చేసినప్పుడు మా వాళ్ళు అందరూ వెళ్ళి చెప్పారు, ఏమండి మీరు ఇవ్వండి విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వండి, బాగుపత్రాలు బాగుపడతాయండి, వలసలు ఉండవండి, మేము కనీసం 10 ఇవ్వండి అని చెప్పి నిజంగా కానీ విభజన హామీలు నన్ను అమలు చేస్తే 1000 కొబ్బరికాయలు కొడతానండి నేను. వాళ్ళ పార్టీ అధికారులకు వచ్చి న్యాయం చేసినాం మనండి, కానీ నమ్మకద్రోహం చేసి మా అక్కడ అంటే తెలుగు ప్రజల్ని పప్పించడం, నా నాయకులను బెదిరించడం, వీళ్ళు ఢిల్లీ వెళ్ళి శరణం పాహిమోం పాహిమోం అని ఢిల్లీ బజార్లో ఎంత దిగజారిపోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట ప్రతిష్ట ఢిల్లీ నడి బజార్లో తాకటి పెట్టుబడి ఎక్కడ పోరాట స్ఫూర్తి? మాలకన్నమనేని పలనాటి ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ యొక్క పోరాట స్ఫూర్తి ఏమైంది? అల్లు సీతారామరాజు గుర్తుకు రాలేదు వీళ్ళకి? ఎన్టీ రామారావు గారు కూడా గుర్తుకు రాలేదా? కన్నిగంటి హనుమంత్ అండి తెలియదండి వీళ్ళకి? ఉయ్యాలవాడ నరసింహండి తెలియదా? టంగుడూరు ప్రకాశం మంత్రులు గారు ధరించారండి, గాంధీ గారు అయితే ఇంకొకళ్ళు ఏంటండి ఆత్మగౌరవంతో నిలబడ్డాడు ఆయన, ఆ స్ఫూర్తి కూడా లేదండి. ఇంత దొప్ప పదవుల కోసం దిగజారిపోయి ప్రయత్నించాలి వీళ్ళు, భయపడిపోయి ప్రయత్నించాలా? హక్కుల కోసం భావితరాల కోసం లేకుండా ఒక బూతులు తిడితే ఇంకో బూతులు, ఆ బూతులు తిట్టాడు వాళ్ళని ఓడించాలి, ఏడు బూతులు ఓడి ఏంటంటే ఓడించేది? అందరం కలిసి కనీసం ఉమ్మడిగా పోరాటం చేయలేని చావలేని సత్తా లేని పార్టీలు ఉన్నాయి. నన్ను అనుకుంటూ 80% మంది తిట్టుకోవచ్చు, ఐ డోంట్ మైండ్. నా మాటే కరెక్ట్ అనుకుంటారు వచ్చే యువతరంగానే ఎవరు నన్ను చెప్తున్నానండి. నేను ఇంకోసారి చెప్తాను, ఏ పార్టీ అని 10 ప్రశ్నిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏదైతే చెప్పిన ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు హోర్డింగ్స్ కూడా పెట్టించామని చూసుకోండి. మీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అయినా సరే నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న అభ్యర్థులకే ఓటు వేయండి. వాళ్ళు ఇండిపెండెంట్ అని ఒక మాస్టర్ రిటైర్డ్ మాస్టర్ రిటైర్డ్ జర్నలిస్టో లేదా ఇంకొకళ్ళు బర్లెక్క లాంటి వాళ్ళు ఎవరొకరు దిగుతారు?
మీకు కనపడరు కులాలు మతాలు గుర్తులే కనపడతాయి. మంచోళ్ళు ఏ పార్టీ అన్నాయి ఎన్నుకోండి, అప్పుడు చెప్పండి అది ఏ పార్టీ అని అడుగుతున్నా నేను. ఏ అలాంటి వాళ్ళని ఎన్నుకోండి, మీరేమో బొగ్గేసేసి బంగారం రావాలా రావాలా రావాలంటే బొగ్గేస్తే బొడ్డుకే పొడే వస్తుంది, యాడికొల్లే వస్తుంది ఇదంతా. అది మాత్రం చేయరండి. అక్కడికి వచ్చే కులాలు కావాలి, మతాలు కావాలి, పార్టీలు వారసత్వ రాజకీయ నాయకులు, తాత ముత్తాతలు ముత్తాతలు మున్మనాలు కాక గేసుకుని రావాలా. కనీసం స్వతంత్ర వ్యక్తిత్వంతో బతకండి నేర్చుకుంటే అప్పుడు అర్థమవుతుందండి. మీ నాయకులు గేసుకోండి, రెస్పెక్ట్. నేను ఎవరిని రెస్పెక్ట్ చేయను, కానీ హక్కుల కోసం మాట్లాడుకుని ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టే దౌర్భాగ్య స్థితికి వచ్చిన వాళ్ళని ఏమని మాట్లాడతా నేను? నా గుండె వాళ్ళు ఎలక్షన్ అయిపోయింది అది గుర్తుంచుకోండి, నా మాటలు మాత్రం నేను ఉన్నా లేకపోయినా గుర్తుంచుకుంటారు అందరూ. అయితే టీడీపీ జనసేన కలిసింది కదండి, టీడీపీ జనసేన వామపక్షాలు, జనసేన కనుక ఎన్డీఏ లేకపోతే వామపక్షాలు కలిసి వస్తాయి. ఇవాళ వాళ్ళ ముగ్గురు కలిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది. వాళ్ళ ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా అవకాశం వచ్చేటట్టు కనపడతా ఉంది. ఇంతకుముందు లాస్ట్ టైం 140 స్థానాల పైన పెడితే నాతో కీచేసులు నరసింహరావు గారు మాట్లాడదు మానేశారు సంవత్సరం. అలాగే చంద్రబాబు నాయుడు గారు పక్కన ఎప్పుడు 24 గంటలు ఉండే పెద్ద మనిషి కూడా మాట్లాడి నాతో ఏకీభవించలేదు, సరే చిన్న ప్రాబ్లం అయింది పక్కన పెట్టేయండి. వాస్తవాలు చెప్పినప్పుడు చెప్పడానికి బాధ ఏంటండి? అందుకని ఇవాళ వాళ్ళ పరిస్థితి అది. యాజ్ అండ్ పాలిటిక్స్ డైనమిక్గా ఉంటారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి క్లినిక్ పెట్టి అందరికీ మందులు ఫ్రీ, ఇంకోటి ఫ్రీ, ఒక 100,000 మంది డాక్టర్లు పంపించడం టైం లేదనుకోండి, ఏదో చేసి ఇంకోటి చేసి పరదాలు మాట్లాడుకుని జనంలోకి వచ్చి అప్పుడు కొన్ని పోటీ ఇవ్వచ్చు. దట్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ మాత్రం తెలుగుదేశం జనసేన వామపక్షాలు ముగ్గురు కలిసి పోటీ చేస్తే మాత్రం అధికారంలో రావటం తథ్యంగా కనపడుతుంది. పాలిటిక్స్ డైనమిక్ తర్వాత డిఫరెంట్ ఇష్యూ. యాజ్ అండ్ డిసెంబర్ వాళ్ళు ఎన్నికలు జరగడం ఊహాతీతం. కానీ 4 నెలలు ఎన్నికలు ఉన్నాయి, 3-4 నెలల్లో డెఫినెట్గా ఇంపాక్ట్ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చేటట్టు కనపడుతుంది. ఇక్కడ మనకి తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందండి, బీఆర్ఎస్ ప్రభుత్వం, అలాగే ఏపీలో కూడా జగన్పై